నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. 2016లో 2022లో పెద్ద నోట్ల రద్దు విషయం ఎంత సంచలనం రేపిందో మనకు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే పెద్ద నోట్ల రద్దు గురించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కొన్ని కామెంట్లు అయితే చేయడం జరిగింది. మళ్ళీ పెద్ద నోట్ల రద్దు అని చెప్పేసి మళ్ళీ వార్తలు వస్తున్నాయి. మరి దీని మీద మనకి ఇంకా వివరించడానికి, దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం శ్రీ, మన వీక్షకులు కూడా నమస్కారం. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే పెద్ద నోట్ల రద్దు మనం చూసాం గతంలో 2016లో 1000 రూపాయల నోట్లు 500 నోట్లు రద్దు అయ్యి మళ్ళీ 2000 రూపాయల నోట్లు రావడం జరిగింది. మళ్ళీ 2022లో కూడా 2000 రూపాయల నోట్లు రద్దు అయిపోయాయి, 500 నోట్లు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ 500 నోట్లు ఇంకా 200 నోట్లు రద్దు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నట్టు తెలుస్తుంది. సో దీనివల్ల అంటే ఏం జరగబోతుంది? మరి ఇది మన మన భారతదేశం లాంటి ఒక పెద్ద వ్యవస్థలో దానితోడు రాజకీయంగా కూడా తర్వాత ఒక పారిశ్రామికవేత్తల దగ్గర కానీ బాగా బ్లాక్ మనీ చేరిపోయింది. దీని మూలాన ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. అందులోనూ పెద్ద నోట్ల మూలాన ఇవి గతంలో ఈ 1000 రూపాయల నోట్లు ఇంత లేవు, మ్యాక్సిమం 500 టాపు. అప్పట్లో 1000 రూపాయల నోట్లు కూడా ఉండటం వలన 2016లో ఆకస్మికంగా మోడీ గారు ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. మన దేశంలో నోట్లు రద్దు చేయటం అనేది బహు అరుదుగా జరుగుతుంది. ఏ దేశాల్లో అయినా ఇంచుమించుగా అంతే. ఫ్రీక్వెంట్గా రద్దు చేస్తే ప్రభుత్వాల విశ్వసనీయత కూడా పడిపోతుంది. ఎందుకంటే అది చాలా తీవ్ర పరిణామాలు చూపిస్తుంది ఆర్థిక వ్యవస్థ మీద, ప్రజల మీద, సామాజికంగా ఆర్థికంగా కూడా. కాబట్టి అది 2016లో 1500 రూపాయల రద్దు చేసినప్పుడే అసలు ఆ రద్దు అంటే ఉపసంహరణ ప్రక్రియ చాలా కాలం నడిచింది. తీవ్ర సంక్షోభం కూడా ఏర్పడింది ఆర్థికంగా. అంటే మనలాంటి ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీలో ఒక రకంగా ఈ బ్లాక్ మనీ కూడా ఒక ఆర్థికంగా పరిపుష్టి కలగటానికి అవసరం అనే ఒక థియరీ. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కూడా పూర్తి పారదర్శకత ఉండదు. ఎందుకంటే మనది కొంచెం అంత డిజిటల్ కరెన్సీ ఉన్న దేశం కాదు, ఎక్కువ నగదు రూపంలోనే బాగా జరిగేది. ఈ మధ్య కాలంలో కొంత డిజిటలైజేషన్ పెరిగింది ఒక రకంగా, కొంతలో కొంత ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఎక్కువ డిజిటలైజేషన్ ద్వారా చేయమంటున్నారు. అంతవరకు పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే కొంత పరిమితి దాటిన తర్వాత క్యాష్ గా తీసుకోవద్దు, అది డిజిటల్ పేమెంట్ చేయాలనేది కూడా ఉంది. అంటే ఏమైనా కంపెనీస్ కనుక అంత పెద్ద పెద్ద అమౌంట్ని అంటే నగదు రూపంలో తీసుకుంటే వాళ్ళని ప్రాసిక్యూట్ చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. ఆర్బీఐ ద్వారా కొన్ని ఆర్థిక నిబంధనలు మార్చేశారు. కాబట్టి చాలా ప్రైవేట్ సంస్థలు కూడా, వ్యాపార సంస్థలు ఇవాళ కొంతవరకు హై రేంజ్ డీల్స్ అన్ని కూడా కొంత డిజిటల్ ఫామ్ లోనే జరుగుతున్నాయి, ట్రాన్స్పరెంట్ గా. ఇప్పుడు 2016లో చేసినప్పుడు ఆర్థిక వ్యవస్థ కొంత కుదేలు అయింది. ఎందుకంటే మనిషి శరీరంలోంచి ఒక్కసారి రక్తం కనుక తీసేస్తే మనిషి ఏ విధంగా డల్ అయిపోతాడో ఆ రకంగా మంచో చెడో రక్తం బాడీలో ఉండబట్టి యాక్టివిటీ అనేది ఆర్థిక కార్యకలాపాలు చాలా ముమ్మరంగా జరిగినాయి. అంటే ఎకానమీ అనేది బాగా ఫాస్ట్ రన్నింగ్ గా వెళ్ళిపోయింది. భారతదేశంలో అంత డిజిటలైజేషన్ పెడితే కూడా కుదరదు. మనం మొదటి నుంచి ఇలాంటి అనధికారిక వ్యవస్థ కూడా సమాంతరంగా నడిచింది మనకి, డబ్బులు చలామణి. కాబట్టి అది కొంత ఒక రకంగా నేషనల్ దీన్ని పర్ క్యాపిట ఇన్కమ్ ని ప్రొడక్షన్ కూడా దెబ్బ కొట్టింది. కొంత ఆర్థిక కొంత కుంటు పడింది. అయితే దాని తర్వాత కొంత మళ్ళీ పుంజుకున్న తర్వాత 2000 నోట్లు కూడా పెట్టారు. నిజానికి ఎక్కువ హై డినామినేషన్ ఉన్న నోట్లు కనుక ఉంటే రాజకీయ నాయకులు కానీ అవినీతి పరులు కానీ అధికారులు కానీ వ్యాపారులు కానీ వాటిని నిల్వ చేసుకోవటం ఈజీ అవుతుంది అన్న ఉద్దేశంతోనే అప్పుడు 500-1000 రూపాయల నోట్లు ఉపసంహరించిన కారణం. కానీ మళ్ళీ 2000కి అంతకన్నా డబల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మోడీ గారి ప్రభుత్వం మీద ప్రజలకు అనుమానాలు వచ్చినాయి, చాలా విమర్శలు కూడా వచ్చినాయి. ఒక రకంగా అప్పుడు ఏం చెప్పారంటే 2000 నోట్ల లోపల ఏదో ఒక చిప్పు ఉంటుంది, ఆ చిప్పు ఎక్కడ కనుక ఎక్కువ కనుక నిల్వ చేసి ఉంటే ఆర్బీఐకి కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంది కాబట్టి పట్టుకోవటం ఈజీ అన్నారు. కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అలాంటి వ్యవస్థ ఏమి దాంట్లో లేదు, అది ఫాల్స్ అనేది తేలిపోయింది. దాంతో ఎక్కువ మంది ఈజీ అయిపోయింది. అసలు 2000 సర్క్యులేషన్ అనేది దాదాపు పబ్లిక్ లో చలామణి నుంచి వెళ్ళిపోయినాయి. అందరూ కూడా 2000 నోట్ల రూపంలో డబ్బుని ఈజీగా దాచుకోవటానికి ఏజీ
అంటే ఇప్పుడు అదే 500 నోట్లు అయితే 4 పెడితే గానీ 2000 అవ్వదు. దీన్ని ఈజీగా దాస్తుంది, దాంతో మళ్ళీ ఆలోచనలో పడింది ప్రభుత్వం, మనం తప్పు చేసాము, ఇది ఇంకా వాళ్ళకి తేలిక అనుకుంటున్నారు. తర్వాత చలామణిలో కూడా లేదనేది బ్యాంకులు కూడా చెప్పిన నివేదికలో. అప్పుడు ఏం చేశారంటే 2022 లో మళ్ళీ వీటిని రద్దు చేశారు. రద్దు చేసినప్పుడు కూడా చాలా వరకు వాళ్ళు ఆశించింది ఏంటంటే ఎక్కువ మంది ఆ డబ్బులను తీసుకొచ్చి మళ్ళీ మార్చుకోలేరు అనుకున్నారు. కానీ దాదాపుగా మొత్తం ఎంతైతే చలామణిలో బ్యాంకు వదిలిందో ఆర్బీఐ, అన్ని వెనక్కి వచ్చేసినాయి, ఏదో ఒక రూపంలో, బినామీ రూపంలోనూ ఇంకో రూపంలో ఇంకో రూపంలో. అప్పుడు మనకి స్టేట్మెంట్ కూడా పాస్ చేసింది, స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. అంటే మనం వల ఎంత గట్టి వల వేసినా పెద్ద వల వేసినా చేపలు రాకపోతే ప్రయోజనమే ఉంది? చేపలు దానంతటా దూరు బయటకు వెళ్ళిపోయినాయి, వల మాత్రమే వచ్చింది. అంటే ఏళ్ళ వాళ్ళ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే 2000 డినామినేషన్ పెట్టిందో ఆ డినామినేషన్ మూలాన విత్డ్రా చేస్తే దొరుకుతారనుకుంటే ఎవ్వడూ దొరకలేదు, అనవసరపు ప్రయాస అయింది. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో గతంలో ఆయనే చెప్పాడు, నేను మోడీ గారికి సలహా ఇచ్చిన మాట వాస్తవాన్ని. అప్పట్లో మోడీ గారికి చంద్రబాబు గారికి బాగానే ఉండేది, ఈయన ఒక సీనియర్ చీఫ్ మినిస్టర్ అనే ఒక గౌరవం ఆయనకు కూడా ఉండింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి ఏం చెబుతున్నారంటే వాళ్ళు 500 200 కూడా వచ్చేయమన్నా అని చెబుతున్నారు. మరి అది విని చేస్తాడా లేదా మనమేం చెప్పలేము. 200 నోట్లు అంటే పెద్ద కష్టమైన విషయం కాదు, అది 100 నోట్లు అయితే ఖచ్చితంగా మన ఎకానమీలో ఉండి తీరాల్సిందే. ఈవెన్ 500 కూడా పెద్ద ఇష్యూ ఏం కాదు మన మనలాంటి పెద్ద దేశంలో. ఇప్పుడు ఎక్కువ డిజిటలైజేషన్ కూడా లేదు కాబట్టి కరెన్సీ గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళకి ఎక్కువ లావాదేవీలన్నీ నగదు రూపంలో జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వానికి కట్టే మాత్రం చలాన్ రూపంలో కడతారు, రిజిస్ట్రేషన్ పన్నులు కానీ ఇతరత్ర పన్నులు అలాంటి గవర్నమెంట్తో కట్టే మాత్రం. కానీ గ్రామాల్లో ఇతరుల మధ్య జరిగే నగదు ఎక్కువ చలామణిలో. అంటే ఇప్పటి వరకు మనము నోట్ల రద్దయిన ప్రతిసారి కూడా అంటే సిటీలో అంత తెలియకపోవచ్చు కానీ సార్, గ్రామ స్థాయిలో మనకి ప్రతిసారి వాళ్ళు ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వృద్ధులు వాళ్ళు డిజిటల్ మనీ అంటే వాళ్ళకి అర్థం కాదు, ఏవేవైతే యాప్స్ ఉన్నాయో వాటి గురించి కూడా వాళ్ళకి అంత అవగాహన ఉండదు. ఇప్పుడు చేతిలో డబ్బులు లేకపోతే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఏంటంటే వాళ్ళు భయపడటానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు పూర్తి అవగాహన లేకుండా ఇప్పుడు నా బోటి వాళ్ళని కూడా మేము కూడా నేను డిజిటల్ ఫామ్ లో ఎక్కువ నేను ఉపయోగించలేను, ఎందుకంటే నాకు పూర్తి అవగాహన లేదు. అందులో ఇవాళ ఈ ఫ్రాడ్ ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం, చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి. అట్లాంటి ఫ్రాడ్లు జరిగే సందర్భంలో దాన్ని ప్రివెంట్ చేయటం కూడా అవసరం, డిజిటల్ ఫామ్ లో ఎంకరేజ్ చేయడంతో పాటు ఇట్లాంటి ఫ్రాడ్ జరిగే వాళ్ళని తీవ్రంగా శిక్షించడం జరగకుండా ప్రివెంట్ చేయగలిగేటట్టు కూడా ఉండాలి. ఒక చిన్న క్లూ దొరకగానే అట్లాంటి గ్యాంగ్స్ ని అవి చాలా బ్యాంకుల్లోంచి డిపాజిట్లు సైఫన్ ఆఫ్ చేస్తున్నాయి. ఎక్కువ ఆఫ్రికాకు చెందిన కొన్ని ఇవి ఉన్నాయి గ్యాంగ్స్, ఇలాంటి ఎకనామిక్ అఫెన్సెస్ చేసే సైబర్ నేరాలు వీటిని ఇంకా చెప్పాలంటే ఆ సైబర్ నేరాలు మన దేశంలో కూడా చాలా బాగా ఎక్కువ జరుగుతున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళని అంటే ఎడ్యుకేటెడ్ కూడా మోసపోతున్నారు వాళ్ళు. మనం చూస్తున్నాం బాగా చదువుకున్న వాళ్ళని కూడా మీరు బ్యాంకుల్లో ఇలా డిపాజిట్ చేయండి ఈ చేయండి అని బెదిరిస్తున్నారు. ఫోన్ కాల్ చేసి మీరు ఏదో ఒక మీ మీద కస్టమ్స్ కేసులు ఉన్నాయి అది అది చాలా మామూలు అయిపోయింది. అలాంటప్పుడు ఈ సైబర్ నేరాలను కూడా అరికట్టినప్పుడే ట్రాన్స్పరెన్సీ, డిజిటల్ కరెన్సీ అనేది ఎక్కువ వినియోగంలోకి వస్తుంది, అందరు ధైర్యంగా చేయగలుగుతారు. అది ఇక ఉండంతకాలం జనం జంకుతారు. రైట్ సార్, రైట్.